సో బ్యాడ్ కామెంట్స్ అయితే వద్దు ప్లీజ్, దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టకండి. ఇంకొక దయ ఛానల్లో, ఇంకొక ఛానల్ వారి పేరు ఇంకొక ఛానల్లో మెన్షన్ మాత్రం చేయండి. మీరు అంటున్నారు కదా నా బ్యాడ్ నా కామెంట్స్ లో చూడండి ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళు నిజాయితీ తీసినారా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరికి? వెల్కమ్ బ్యాక్ టు విశ్వామిస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి రీసెంట్ గా 1K ఫ్యామిలీ వచ్చినారు, అందరికి ధన్యవాదములు. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మన సబ్స్క్రైబర్స్ అందరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి మనల్ని ఛానల్ ని ఇంకా ఆదరించి ముందుకు వెళ్ళాలని తీసుకోవాలని మీ చేతుల్లోనే ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, నేను దాన్ని సరి చేసుకుంటూ నెక్స్ట్ ముందుకు వెళ్తాను. మ్యూజిక్ అయితే పెట్టనబ్బా. సో బ్యాడ్ కామెంట్స్ అయితే వద్దు ప్లీజ్, దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి, దయచేసి చెప్తున్నాం, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. సో ఇంకా వచ్చేసి మనకి రీసెంట్ గానే 1K ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వచ్చినారు కాబట్టి మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటూ, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, దయచేసి ఇంకొక ఛానల్లో ఇంకొక ఛానల్ వారి పేరు ఇంకొక ఛానల్లో మెన్షన్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఎందుకలా చేస్తున్నారు, మీరు వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు కానీ నా ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, ఉంటారు కానీ ఏదో తక్కువగా అంతేగాని, నేను కూడా పాపులర్ అయితే నా ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ అయితే నెక్స్ట్ ముందు ముందుగా ఇంకా ఎన్ని వస్తాయి, చాలా చాలా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మీరేం భయపడకోకుండా నెక్స్ట్ నిజాయితీగా తీస్తాను. ఓకేనా, ఇట్లా ఫేక్ వీడియోస్ కాకుండా నెక్స్ట్ నిజాయితీగా తీస్తాను. ఓకేనా, ఇదైతే గ్రాఫిక్స్ పెట్టి అవి పెట్టి నేనైతే తీశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నా బ్యాడ్ నా కామెంట్స్ లో చూడండి ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళు నిజాయితీగా తీసినారా, ఏ గ్రాఫిక్స్ పెట్టలేదా, ఒకసారి చూడండి మీరే పెడితే మరి ఏమంటే బ్రో, మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల నేను ఇట్లా తీస్తున్న వీడియో మామూలు అయితే ఈరోజు వీడియో రిలీజ్ చేయాల్సింది ఇంకొకటి. సో ఫ్రెండ్స్, వాళ్ళు దయాన్ని అయితే ఒక్కసారి చూపించినారా, ఒక్కసారి చెప్పండి నాకు ఈ కామెంట్లో తెలపండి, ఒక్కసారి చూపించినారా? చూపించలేదు కదా ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఏంటంటే సౌండ్స్ లేకుండా పెట్టినారు. సో నేను కూడా సౌండ్స్ లేకుండా నెక్స్ట్ అయితే పెడతాను, ఏ సౌండ్స్ అయితే నెక్స్ట్ పెట్టను. ఓకేనా, సౌండ్స్ లేకుండా పెడతాను. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి మన ఛానల్ని గ్రో అప్ చేయాల్సిందిగా కోరుతున్నా. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ నొక్కడం లేదు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా రెడ్ మార్క్ లో, ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నా వీడియోస్ ప్రతి ఒక్కరికి మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి నన్ను ఆదరించే వారందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఓకేనా, ఇంకా ఏమైనా ఉంటే మీరే కామెంట్ తెలపండి. మీకు ఇంకా వచ్చేసి మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ ఏదన్నా డేర్ వీడియోస్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను పైతే పక్కాగా వస్తాను. ఓకేనా, మీరు ఒకరి ఛానల్లో ఇంకొకరి ఛానల్ పేరు నేమ్ మాత్రం మెన్షన్ చేయొద్దని దయచేసి చెప్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వచ్చేసి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చినారు, బ్యాడ్ కామెంట్స్ చెప్పినాను. ఓకేనా, దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అబ్బా. ఆ బ్యాడ్ కామెంట్స్ చూస్తుంటే ఉరేసుకొని చావాలనిపిస్తుంది, అంత మరీ బ్యాడ్ కామెంట్స్. అమ్మో సామోయ్, ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ వద్దయ్యా, ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ వద్దు. నెక్స్ట్ వీడియోస్ ఎంత రియాలిటీగా తీస్తానంటే చాలా రియాలిటీగా తీస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఒక ప్లాన్ చేసినాము, ఆ ప్లాన్ ద్వారా మేము వెళ్తున్నాము. సో మీరు చూడండి ఒకసారి, ఆ ప్లాన్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, లేకుండా వద్దు ఫ్రెండ్స్. నేనే చెప్తున్నా కదా, ఆ ప్లాన్ బాగుంటే చూడండి ఒకసారి వీడియో పూర్తిగా చూసి లాస్ట్ ట్విస్ట్ ఏముంది అనేది మీకు నెక్స్ట్ టైం నేను తెలుస్తా చెప్తాను. ఓకేనా, ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే చాలా చాలా బాగా వచ్చినారు, నాకు 1200 మెంబర్స్ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది, అందరికి థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. ఇంకా వచ్చేసి దయచేసి ఒకరి ఛానల్ నేమ్ నేను చెప్పిన కదా, ఒకరి ఛానల్ నేమ్ ఇంకొకరి ఛానల్ నేమ్ పెట్టకండి అబ్బా దయచేసి. నాకు నవ్వొస్తుంది ఫ్రెండ్స్, మీరు తిట్టినారని నాకు నవ్వొస్తుంది. ఎంతగా పడి ఫ్రెండ్స్, ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి మీరు నేను బ్యాడ్ కామెంట్ పెడితే మీకు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? కానీ మీరు కూడా కోపం వస్తుంది కదా, కానీ నాకు కూడా కోపం వస్తుంది. కానీ ఎందుకు అంత అవసరమో మనకి కోపాలు, మనం ఒకటి ఫ్రెండ్స్ అంతేగాని. మీరు తిట్టడం నేను తిట్టడం అవసరమా? నాకు తిట్టే పద్ధతి నాకు లేదు ఫ్రెండ్స్. నేను ఎంత పాజిటివ్గా తీసుకుంటానంటే చాలా పాజిటివ్గా తీసుకుంటాను. ఓకేనా, మీరు ఎన్న కామెంట్లు పెట్టండి నేను పాజిటివ్ తీసుకునే శక్తి నాకుంది. దయచేసి బ్యాడ్ కామెంట్స్ వద్దు బా, ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ వద్దు, దయచేసి బ్యాడ్ కామెంట్స్ వద్దు ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ప్లీజ్.
పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా మోర్ వీడియోస్ ఇంకా ఎక్కువ వీడియోస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే శ్మశానంలోకి కానీ ఒక అమ్మాయి ఉరి వేసుకుందంట, ఒక అమ్మాయి ఉరి వేసుకొని ఒక ఇంట్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో. లేకుంటే ఇంకొకటి, కొన్ని ప్రదేశాల్లో శక్తులు ఉన్నాయంట, ఆ కాలంలో శక్తులు ఉన్నాయి తెలుసా. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి కదా, దయ్యాలకి దయ్యాల వాటికి శక్తులు ఉన్నాయి, ఉంటాయి. కానీ ఆ ఊర్లో ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. ఆ ఊరికి దారి కూడా ఉంది, మీకు చూపిస్తాను. అంత కంపలల్లా చాలా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో అయితే ఈ మూడు ద్వారా కంపల్సరీ చూపిస్తాను. ఓకేనా, దయచేసి నేను చాలా డేర్ తీసుకుంటున్నా ఇప్పటి నుంచి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ వల్ల మీరు చెప్తున్నారు కదా మ్యూజిక్ పెట్టద్దన్నా, ఇంకా ఫేక్ వీడియోస్ కాదు నెక్స్ట్ రియాలిటీగా తీయండి అన్న అంటున్నారు కదా. నేను శ్మశాన వాటిగా ఉరి వేసుకునే అమ్మాయి శక్తులు ఉండే చోటుకి వెళ్తున్నా. దయచేసి నాకేమవుతుందో తెలియదు కానీ మీరు చేసే సబ్స్క్రైబ్ బటన్ మీద నాకు చాలా చాలా హోప్స్ ఉన్నాయి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా అందరూ బాగా సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నా. ఇంకా వచ్చేసి బాగానే సపోర్ట్ చేస్తున్నారు, దయచేసి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. మీకు మీ చుట్టుపక్కల ప్రదేశాలు ఏమైనా జరిగిన సంఘటన ఉంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక దయ్యం ఏం చేస్తుంది అంటే, ఒక అమ్మాయి ఎలా చనిపోయింది, ఆ అమ్మాయి ఈడ చనిపోయింది, ఆడ ఊరి వేసుకొని చనిపోయింది, ఆ అబ్బాయి కాడ చనిపోయింది, అలా ఉంటే సంఘటన చెప్పండి అబ్బా, నేను పక్కాగా మీ ఊరికి వచ్చి క్యాప్చర్ చేసి మీకు వీడియో అందిస్తాను. ఓకేనా, దయచేసి కామెంట్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. బ్యాడ్ కామెంట్స్ మీరు పెట్టారు కదా, ఇప్పుడు ఒక అతను బ్రో మీ వేస్ట్ వీడియో, మ్యూజిక్ వద్దు అని అన్నారు కదా, మ్యూజిక్ పెట్టను. వీడియో ఎలా తీయాలి అనేది మీరు క్యాప్ నాకు సలహా ఇవ్వండి అంతేగాని, అంతే కానీ తిట్టడం మొదలు పెడుతున్నారు. ఎందుకు తిట్టాలి చెప్పండి, నా ప్లేస్లో మీరుంటే ఇలా చేస్తారా? నేను ఎట్లా చేస్తున్నాను ఏమంటే, కామెంట్స్ చాలా చాలా వచ్చినాయి ఫ్రెండ్స్, కానీ ప్రతి ఒక్కరు బ్యాడ్ కామెంట్సే. నా తప్పు కూడా ఉంది, ఏం తప్పు ఉంది, మ్యూజిక్ పెట్టడం వల్ల, ఫేక్ వీడియో తీయడం వల్ల. ఓకేనా, నా తప్పు తెలుసుకున్నా. నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ మూడు చెప్తున్నా కదా, శ్మశాన వాటిక, ఉరి వేసుకునే అమ్మాయి, శక్తులు ఉండే చోటు, ఈ మూడిట్లలో చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇంకోటి కూడా నీ చీమల దిబ్బ అని, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్, అసలు ఎట్లా జరుగుతా, ఏం జరుగుతుంది అక్కడ, ఆ టర్నింగ్ వస్తే ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఓకేనా, దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి బ్యాడ్ కామెంట్స్ వద్దు. నెక్స్ట్ వీడియోస్కి నేను ఎట్లా ఏం కథ అనేది రియాలిటీగా తీస్తా. ఓకేనా, ఇంకా ఏమొచ్చేసి ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చినారు, థ్యాంక్ యూ. హార్ట్ఫుల్గా చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ గైస్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అట్లనే బాగా సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నా. ఇంకొచ్చేసి ఏం చెప్పాలబ్బా, ఏమనంటే మీరే విశేషాలు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మటుకు నేను నెక్స్ట్ వీడియోకి టుమారో కానీ నెక్స్ట్ టుమారో కానీ పెట్టేస్తా, వీడియో రిలీజ్ చేస్తా. అదే చెప్పిన కదా, ఈ మూడు వారం మూడిట్లలో పక్కా పెడతాను. ఓకేనా, చాలా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే త్వరగా వస్తాయి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఏందన్నా నువ్వు ఇలా తీస్తున్నావు అనేది నాకు రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు వెళ్దును, కానీ మా ఫ్రెండ్కి ఏదో కొంచెం ప్రాబ్లం ఉండి రాలేకపోయాడు. సో ఫ్రెండ్స్, మామూలు అయితే ఈరోజు వీడియో ఇది కాకుండా వేరే వీడియో పెట్టాల్సింది. సో నేను ఇట్లా వచ్చేసినాను. ఓకేనా, అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుతున్నాను. ఓకేనా, ఇంకా వచ్చేసి నా ఛానల్ని గ్రో అప్ చేయండి అబ్బా. అందరికీ బాగానే చేస్తున్నారు, ఇప్పుడు బాగానే చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, నేను అయితే పర్లేదు తీసుకుంటాను, బ్యాడ్ కామెంట్స్ కూడా తీసుకుంటాను, బ్యాడ్ కామెంట్స్ అయితే పక్కా తీసుకుంటాను. ఎనీవే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఇలా చెయ్యను. ఓకేనా, బాగా తెలుసుకున్నాను, నెక్స్ట్ ఇలా చెయ్యను. వీడియోస్ మటుకు మ్యూజిక్ పెట్టను, రియాలిటీగా చూపిస్తా శ్మశానంలో ఎక్కడ ఏముందో అనేది రియాలిటీగా చూపిస్తాను. అసలు దయ్యాలు ఉన్నాయా శ్మశానంలో అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా,
దాన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి, నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరికి వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఫ్రెండ్స్, పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.